द्वारका तिरुमललोनी प्रमुख पुण्यक्षेत्रमैन श्री वेंकटेश्वर स्वामी वारी देवस्थानम वारु ई नेल 10व तारीखु नुंची भक्तुलकु दर्शनम कल्पिस्तुन्नामनि आलय नूतन ईओ आर प्रभाकर् तेलियजेशारु। ఈ నెల 8 9వ తారీఖున ఆలయ సిబ్బంది మరియు స్థానికుల భక్తులతో ట్రైల్ రన్ నిర్వహించి 10వ తారీఖు నుంచి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నామని స్వామివారి దర్శనం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రతి భక్తుడు వారి యొక్క ఆధార్ కార్డు మరియు వారి పూర్తి వివరాలు తీసుకుని భౌతిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించి దేవస్థానం సిబ్బంది ఏర్పాటు చేసిన హ్యాండ్ శానిటేషన్ ఉపయోగించుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటూ రావాలని కోరారు। రేపు 8వ తారీఖు ట్రయల్ రన్ చేయబోతున్నాం, రేపే రండి। దానికి సంబంధించి భక్తులందరిని కూడా లోకల్ గా ఉన్న వాళ్ళందరిని కూడా దర్శనానికి ఆహ్వానిస్తాను। భక్తులందరిని రేపు మార్నింగ్ సాయంత్రం 6 నుంచి ఉదయం 6 నుంచి సాయంత్రం 7 గంటల దాకా కూడా ఈ కార్యక్రమం దైవ దర్శనానికి అనుకూలంగా టెంపుల్స్ రెడీ చేశాం। वे भक्त कंपलसरी मी शानेटर इक मे प्रोवैड्स शानेटर्स प्रति भक्त कंपलसरी मो दर्शना की रावाली अला स्लाट रूप में स्लाट मुझे रिजर्वे वालक मैं अमति इंदो रे क्यू पद्धत पाटिस्टी फ्री दर्शना की शीघ्र दर्शन अभी कोई डबू पेमेंट दर्शना की मैं एर्पड़ा భక్తులందరూ కూడా రెండు క్యూ పద్ధతులు పాటిస్తారు। ఒక గంటకు వచ్చేసి 300 కు మించకుండా భక్తులు దర్శనానికి అనుమతించబడతారు। అంటే గంటకు 300 అంటే ఒక నిమిషానికి వచ్చేసి 5 మంది భక్తులు దైవ దర్శనానికి అనుగుణంగా అక్కడ ఏర్పాట్లు చేశాం। అందులో రెండు మీటర్ల దగ్గరకుండా 2 గజాలు చెప్పారు, 2 మీటర్ల దగ్గరకుండా మనం స్లాట్లు ఏర్పాటు చేశాం। అవన్నీ కూడా డివైడర్స్ అన్ని ఏర్పాటు చేశాం। దాని ప్రకారం కూడా వాళ్ళ అందులో స్లాట్లను నిలబడి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది। క్రమ పద్ధతిలో ఉండాలి, ఎక్కువ మంది గుమిగూడే అవకాశం ఉండకూడదు। దానికి సంబంధించి ట్రైనింగ్ మన శిక్షణ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది। దీనికి సంబంధించిన హెడ్ సందర్తో నిన్న ఇవాళ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది, ట్రైనింగ్లు ఇవ్వడం జరిగింది కూడా। ఎప్పటికప్పుడు ఇది వాచ్ చేస్తారు అందరూ కంపల్సరీగా। రిజిస్ట్రేషన్తో పాటు మీది ధోల్ ప్లాజా కాడ కూడా మా పద్ధతి ప్రకారమే అక్కడ వాళ్ళను లోపలికి అనుమతించడం జరుగుతుంది। సెక్యూరిటీ వాళ్ళు ఎక్కడికక్కడ ట్రైనింగ్ అవ్వడం జరుగుతుంది। వాళ్ళు కూడా ఒక డిసిప్లిన్ కోసం భక్తులను అరేంజ్ చేసి ఎగ్జిట్ ప్రాసెస్, ఎంటర్ ప్రాసెస్ రెండు కూడా పర్ఫెక్ట్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు కూడా మైక్ అనౌన్స్మెంట్ ద్వారా, పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టమ్ ద్వారా చెప్పడం జరిగింది। దాన్ని బట్టి కూడా సెక్యూరిటీ బిహేవ్ చేయడం జరుగుతుంది। ఇలా ఇన్ని ఇన్ని అంశాలు రూములు ఒకటి, ఇవి బాతింగ్ అనేది ఇప్పుడు ఎలాగో కలలేదు కాబట్టి అది అవసరం లేదు సార్। మిగతావన్నీ కూడా ట్రయల్ రన్ రేపు సాయంత్రము ఎల్లుండి సాయంత్రం అబ్జర్వేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం మళ్ళీ ప్లాన్లు ఏం చేద్దామంటే మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఏమి వస్తే దాన్ని తగ్గట్టుగా మనం బిహేవ్ చేయడం జరుగుతుంది। అలాగే పబ్లిక్లో కంపల్సరిగా థర్మల్ గన్స్ మాత్రం మనం వాడటం జరుగుతుంది టెంపరేచర్ చూడటానికి। ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళని అలౌ చేయం, మనం కంపల్సరీ బయటకు తీసుకెళ్తాం। ఇంకా ప్రతి సందర్భంలో కూడా థర్మల్ గన్స్తో మనం అది టెస్ట్ చేయడం జరుగుతుంది। ఇవి కాకుండా మన ఎంప్లాయీస్లో ఎవరికైనా ఇటువంటి లక్షణాలు ఉంటే కాఫింగ్ కానీ ఫీవర్ కానీ ఉంటే వాళ్ళని అలౌ చేయము। వాళ్ళు కూడా మా టీము హెడ్స్ కూడా వాళ్ళు పరీక్షిస్తాం, మా ఎంప్లాయీస్ని కూడా వాళ్ళని కూడా దూరం పెట్టడానికి అవకాశం ఉంది। ఇంకా మిగతా సందర్భాలన్నింటిలో కూడా ఈ కాఫింగ్ కానీ గొంతు నొప్పి ఉన్నా కూడా ఎవరైనా ఐడెంటిఫై చేయటం, వాళ్ళు మాత్రం దూరం పెట్టడం జరిగింది। తర్వాత 108 పిలిపించి వాళ్ళు మెడికల్ ఎయిడ్కి పంపించారు।